హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. లంచ్ బాక్సుల్లోకి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు కాస్త వెరైటీ రైస్ రెసిపీగాను లేక కొద్దిగా అన్నం మిగిలిపోయినా ఇలా పుట్టగొడుగులతో ఫ్రైడ్ రైస్ను చేసుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు ఎక్కువగా ఉండే ఈ పుట్టగొడుగులతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ రైస్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ను 1 స్పూన్ బటర్ను వేసుకోండి. కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి చిట్పట్లాడనిచ్చి 1 ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చీల తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుని 150 గ్రాముల పుట్టగొడుగులను చిన్నగా ఉంటే 2 ముక్కలుగా, పెద్దవి అయితే 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పుట్టగొడుగులు కాస్త మగ్గేటప్పటికీ మెత్తబడి తేమగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 చిన్న గ్లాసు సుమారుగా 100 ml నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. నీళ్లు ఎగిరే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ పుట్టగొడుగుల ముక్కలు మరీ మెత్తగా కాకుండా ఉడకనివ్వండి. ఇప్పుడు 150 గ్రాములు పొడి పొడిగా ఉడికించుకున్న అన్నం వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ బటర్, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని అన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు రైతాతో తిన్నా లేక మామూలుగా తిన్నా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.